నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. 2015 అక్టోబర్ 22న చివరిసారి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు, ఒకరితో ఒకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడే యశోద ఆసుపత్రిలో మళ్ళీ కలుసుకున్నారు. కాలికి గాయంతో కేసీఆర్ మంచం మీద ఉన్నారు. ఆయన్ని పరామర్శించడానికి ఆసుపత్రికి వెళ్లారు చంద్రబాబు. నిజానికి తెలంగాణ ఉద్యమం తర్వాత, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇద్దరి మధ్య గ్యాప్ ఎవరో పూడ్చలేనంతగా పెరిగింది. చంద్రబాబుపై కేసీఆర్ డైలాగులు, కేసీఆర్పై చంద్రబాబు డైలాగులు, ఇద్దరి మధ్య పెద్ద వారు జరిగింది. కానీ రాజకీయాలు రాజకీయాలే, స్నేహాలు స్నేహాలే అని మరోసారి యశోద ఆసుపత్రి కలియ ద్వారా తేలిపోయింది. మల్లిదశ తెలంగాణ ఉద్యమం మొదలు కాకముందు కేసీఆర్ టీడీపీలో కీలక నేతగా పనిచేశారు. ఎన్టీఆర్కు అత్యంత అనుంగుడిగా ఉన్నారు. అందుకే తన కొడుకు పేరు తారక రామారావు అని పేరు పెట్టుకున్నారు. ఆయనే మన కేటీఆర్. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వంలో కూడా పనిచేశారు. టీడీపీ పార్టీ బలోపేతానికి వ్యూహకర్తగా పనిచేసిన కేసీఆర్ ఆ తర్వాత చంద్రబాబుతో విడిపోయి తెలంగాణ కూటమిని మొదలుపెట్టారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంతో కేసీఆర్ జర్నీ మారిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు, ఇలా కేసీఆర్ ఉన్నత స్థాయికి చేరుకున్నాయి. ఇదే సమయంలో చంద్రబాబు కూడా సీఎం అవ్వటం, ఆంధ్ర ప్రాంతంతో పాటు తెలంగాణలోనూ టీడీపీ కార్యకలాపాలు కొనసాగించడంతో ఇద్దరి మధ్య వైరం తీవ్ర స్థాయిలోనే జరిగింది. తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న రోజుల్లో టీఆర్ఎస్ టీడీపీ మధ్య పొత్తు కూడా కుదిరింది. 2004 ఎన్నికలో అఖండ విజయాన్ని సాధించిన వైఎస్ రాజశేఖర రెడ్డిని 2009 ఓడించడానికి ప్రతిపక్షాలన్నీ కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయి. వామపక్షాలతో కలిసి తెలంగాణలో టీఆర్ఎస్తో టీడీపీ పొత్తు పెట్టుకుంది. వైఎస్ ప్రవాహం ముందు మహాకూటమి నిలబడలేకపోయింది. కేసీఆర్ను చంద్రబాబు దగ్గరగా చూసింది. కలిసింది అదే సందర్భం. ఆ తర్వాత మళ్ళీ రాష్ట్రం విడిపోయిన తర్వాతే ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అక్టోబర్ 22వ తేదీ మళ్ళీ చంద్రబాబు కేసీఆర్ను కలిపింది. ఈ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి అంటే ఆంధ్ర రాజధాని అమరావతికి పునాది రాయి వేసిన రోజు. అదే రోజు అప్పటి ఇప్పటి ప్రధాని నరేంద్ర మోదీ కూడా అమరావతికి మట్టి, గంగాజలం తీసుకుని వచ్చారు. అమరావతి శంకుస్థాపన తర్వాత కేసీఆర్ చంద్రబాబు మనసు విప్పి మాట్లాడుకున్నారు. ఆ సమయంలో నేటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా టీడీపీలోనే ఉన్నారు. అసెంబ్లీలో విపక్ష నేతగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాడారు. ఆ తర్వాత చంద్రబాబు కేసీఆర్ కలుసుకుంది ఇప్పుడే అని తెలుస్తుంది. యశోద ఆసుపత్రిలోనే ఇద్దరు నేరుగా ఒకరినొకరు పలకరించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు కీలకమైన వ్యక్తి. పొలిటికల్ ఫైట్ లో భాగంగా చంద్రబాబును ఏపీ సిఐడి అరెస్టు చేసింది. చంద్రబాబు అరెస్టు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఆ ప్రభావం తెలంగాణలో కూడా కనిపించింది. చంద్రబాబు అరెస్టు పైన బీఆర్ఎస్ పార్టీ స్పందించాలనే డిమాండ్లను సోషల్ మీడియా పబ్లిక్ ముందుకు తీసుకొచ్చింది. కానీ ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ స్పందించలేదు. 1-2 సార్లు కేటీఆర్ స్పందించినా ఆ విధానం బాబు అభిమానులు కొంత అసహనానికి కారణమైంది. ఆ తర్వాత బీఆర్ఎస్ బాబు పట్ల వైఖరిని మార్చుకున్నా ఫలితం లేకుండా పోయింది. చంద్రబాబు అరెస్టుపై కేసీఆర్ స్పందించారా లేదా అన్నది పక్కన పెడితే, చంద్రబాబు మాత్రం కేసీఆర్ ఆరోగ్యంపై స్పందించారు. ఆసుపత్రికి వెళ్ళి మరీ పరామర్శించారు. ఈ పరిణామం అటు బీఆర్ఎస్ వర్గాల్లో, ఇటు టీడీపీ వర్గాల్లో సంతోషాన్ని కలిగించింది. తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే విధంగా ఆసుపత్రికి వెళ్ళి కేసీఆర్ను పరామర్శించడం, ఆ తర్వాత చంద్రబాబు కూడా ఆసుపత్రికి వెళ్ళి కేసీఆర్ని పరామర్శించడంతో ప్రాంతాలు వేరైనా తెలుగు వాళ్ళ ఆత్మలు, బంధుత్వాలు వేరు కాదు అని రుజువు చేసినట్టయింది. మొత్తంగా తెలంగాణలో కాంగ్రెస్ విజయం తర్వాత తెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖచిత్రం మారుతుందనే చర్చ జనాల్లో ఎప్పటి నుంచో ఉంది. తాజా పరిణామాలు ఆ చర్చలు ముందుకు సాగటానికి అనేక దారులను తీస్తున్నాయి. నిజానికి ఆంధ్ర సీఎం జగన్కు మెంటర్గా ఉన్నారు కేసీఆర్.
జగన్ కూడా త్వరలో కేసీఆర్ను పరామర్శిస్తారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలో ఏం జరుగుతుంది, ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా మారుతున్నాయనేది నిజంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.